చెప్పబోతున్నాను. రొమాంటిక్ ఇష్మార్ట్ నేను డైరెక్ట్ చేశాను, రొమాంటిక్ మిస్టర్ అనిల్ డైరెక్ట్ చేశాడు. సో నాది కథ మాత్రమే, బట్ సినిమా చాలా బాగా వచ్చింది. అండ్ లవ్ స్టోరీ చూసి చాలా నాళ్ళు అయింది ఇలాంటి లవ్ స్టోరీ చూసి, అదే ఇంటెన్స్ లవ్ స్టోరీ. అది నేను నిన్న యాక్చువల్గా ఎడిటింగ్ రూమ్లో చూశాను, కానీ సినిమా ఫైనల్ మిక్స్ అయినాక డిఏ తర్వాత నిన్నే నేను థియేటర్లో చూడటం. అనిల్ చాలా బాగుంది, నాకు అమేజింగ్ ఫీల్. అండ్ అండ్ నాకు 3 ఏళ్ల తర్వాత థియేటర్లో సినిమా చూస్తుంటే చాలా బాగా అనిపించింది నాకు. ప్రోత్సాహం అనే పక్కన పెట్టి హౌ ఆకాష్ డిడ్ అనేటువంటిది ఒక డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు చెప్పాలంటే ఏం చెప్తారు? నేను ఆల్రెడీ చెప్పాను వీటి గురించి, ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. రాజమౌళి గారు కూడా చెప్పారు, ఇంకొకటి వచ్చాడు అండ్ మంచి యాక్టర్ వచ్చాడు తెలియకుండా మీరు ఇండస్ట్రీ కానీ. సో అందుకంటే ఏం చెప్పండి సార్. పురి గారు, మీరు సినిమాలు చూసి ఎమోషనల్ అయిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి నాకు తెలిసి. సినిమా చూసాక మీరు కొంచెం ఎమోషనల్ అయ్యారంట. అవును గారు చెప్పారు, డెఫినెట్గా నేను ఎమోషనల్ అయ్యాను. నేనే కాదు, నిన్న సినిమా చూసిన చాలామంది ఒక క్లైమాక్స్లో కళ్ళంటి నీళ్ళు వచ్చాయని, లేదంటే ఏడ్చేవని, లేదంటే ఇది థియేటర్ కాకపోతే నేను ఏడ్చేవని రకరకాలు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనందరం ముదిరిన కొడుకులు, ఏడడం అంటే అంత ఈజీ కాదు. సో అలాంటి ఫీలింగ్ ఆ క్లైమాక్స్లో వచ్చింది. అండ్ ఆకాష్, అనిల్, కేతిక వాళ్ళందరికీ కంట్రిబ్యూషన్ అది నిజంగా ఆ ఫీల్ అయితే తెప్పించారు. నేను ముందే ఎడిటింగ్ రూమ్లో నాకు ఐ గాట్ టీయర్స్ పడినట్టు. సార్ పూరి గారు, ఇది ఈడియట్ 2 అనుకోవాలా లేకపోతే పోకిరి 2 అనుకోవాలా? ఈడియట్ దాంట్లోకి వస్తుంది. సెన్సార్ ఆఫీసర్ కూడా చెప్పి ఇది ఈడియట్ లాంటి సినిమా అని చెప్పారు సార్, చూసిన వాళ్ళందరూ కూడా. సో మీ అబ్బాయిని రొమాన్స్ చేస్తుంటే స్క్రీన్ మీద మీరు ఎలా తట్టుకోగలిగారు? తట్టుకోవడం ఆడు సరిగా చేయట్లేదని ఫీల్ అవుతున్నాను నేను ఇప్పటికీ. ఆడు ముందు పెట్టమంటే పెట్టిననేవాడు. ఇప్పుడు ఇందాక బస్ సాంగ్ చూసారు కదా మీరు, పెట్టిననేవాడు. హీరోయిన్ ముందు పెట్టమంటే గ్లాసు అడ్డం పెట్టి ఒక షాట్ తీస్తే నాకు ఎక్కడ ఫోన్ చేస్తే డైరెక్టర్ మీ అబ్బాయి కోఆపరేట్ చేయట్లేదని ఫోన్ చేసి తిట్టానండి. ఆడు ఇంకా సరిగా చేయలేదని నేను ఫీల్ అవుతున్నా. ఆడు మంచి యాక్టరే కానీ రొమాన్స్లో వీక్. అదే రొమాన్స్ తగ్గించమని మీతో కూడా చెప్పారంట, గోడ మీద నుంచి దూకుతాను నాన్న కొంచెం. అవును, పెట్టింటే టైటిల్ దానికోసం. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. Nenu Ali Matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.